కానీ ఇప్పుడు మీరు చెప్పినంతా ఇదంతా చూసిన తర్వాత ఏంటంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పోజర్ ఉంది, మంచి పరిచయాలు, మంచి మంచి ప్లేయర్స్ అందరితోటి ఒక ఆత్మీయతతో కూడినది ఉంది. అవును సార్. కానీ సొంత రాష్ట్రంకి వచ్చేటప్పటికి అంబటి రాయుడు ఒకటిదే మీకు పెద్ద స్పాట్. అవును సార్. ఇప్పటికీ అది మచ్చగానే మిమ్మల్ని అతనికి మీరు అన్యాయం చేశారు ఓకే అని ఆయన ఆరోపిస్తుంటాడు లేకపోతే కొంతమంది. అంటే నేను ఈరోజు చెప్తాను కదా సార్, వ్యక్తిగతంగా ఇప్పటిదాకా రాయుడు ఎప్పుడు ఒక్క మాట నన్ను అన్నింది కాదు. ఓకే. సెలక్షన్ చేయలేదనే ఆవేదన కానీ, సెలక్షన్ కమిటీ మీద ఆవేదనే కానీ, కానీ అది తర్వాత మీడియా చిత్రీకరించింది ఏంటంటే ఓ తెలివాడికి తెలివాడికి అన్యాయం చేయటాలు. అసలు ఇండియన్ టీంకి వచ్చింది కులం కూడా వచ్చింది దీంట్లో, ఇంకా అవన్నీ ఇంకా అది సహజమే కదా. మీ దగ్గర ఉండే అవలక్షణం కులం కదా ముందు. అంటే ఇప్పుడు సార్ నిజంగా కులమే వస్తే ఎంతమంది క్రికెట్ ఆడారు సార్? అవును. ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు సార్. నిజమే, నేను పోనీ నేను ఎవరినైనా నా కులం అని ఆడిచ్చాను. ఇది అసలు సార్ అసలు ఆ స్టేజే రాదు సార్ క్రికెట్లో. ఇంకోటి అదిగాక చైర్మన్ ఛాయిస్ ఒకటే కాదుగా, మిగతా నేను చెప్తాను సార్ ఆ ప్రొసీజర్ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు క్లియర్ దిస్. ఇప్పుడు దాకా నేను ఎందుకు మాట్లాడలేదు అని అంటే నేను కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నాను సార్. అండ్ ఐఎమ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా నేను ఎప్పటికి కూడా నేను బతికున్నంతకాలం నేను ఏం జరిగింది విత్ ఇన్ ఫోర్ వాల్స్ అని నేను చెప్పేదానికి నాకు రైట్ లేదు సార్. ఓకే. బికాస్ ఐ హావ్ రిటన్ అన్ అగ్రిమెంట్ విత్ ద బోర్డ్. పద్ధతి కాదు అసలు, బోర్డ్తో మాకు అగ్రిమెంట్ ఉంది సార్, కాన్ఫిడెన్షియాలిటీ క్లాస్ అనేది. ఈ మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వార్థానికి వాడుకుంటే అది దట్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం సార్. సో అయితే విషయం వచ్చినప్పుడు ఒక సెలక్షన్ ఎట్లా జరుగుద్ది అంటే ఐదుగురు సెలెక్టర్స్ ఉంటారు సార్. ఐదు ప్రాంతాల ఆఫ్ ది కంట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తారు. ఒక క్యాప్టెన్ ఉంటాడు. కెప్టెన్ కూడా కోచ్ వ్యూస్ తీసుకొని వస్తాడు, ఎంటైర్ టీమ్ మేనేజ్మెంట్ వ్యూస్ తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు టేబుల్ మీద కూర్చున్నప్పుడు సంవత్సరం స్టాటిస్టిక్స్, 2 సంవత్సరాల స్టాటిస్టిక్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి సార్, ఉంటాయి. ఓకే. సో తర్వాత ఇవన్నీ కూడా 2-3 డేస్ నుంచి చర్చలు జరుగుతూ ఉంటాయి. జరిగి ఫైనల్గా ఏదో చిత్తుక ఆయుధం మీద సెలక్షన్ కమిటీ వేయటం కాదు సార్, ఏదో కోట్లో కూర్చొని రాసేసినట్లు అది మన్నాడు అని చెప్పి వేసుకోవడం కాదు. అసలు అంటే ఏముండదు సార్, దీని మీద చాలా రీసెర్చ్, తర్వాత మెడికల్ రిపోర్ట్ ఉంటుంది, తర్వాత ఏంటి ప్లేయర్స్ వాళ్ళ ఫిట్నెస్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ట్యాబ్లెట్ చేస్తాం సార్. ట్యాబ్లెట్ చేసి వీళ్ళు రెడీగా ఉన్నారు, వీళ్ళు అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు, వస్తారు షార్ట్ లిస్ట్ చేసి దాని మీద ఒక్కొక్క ప్లేయర్ మీద చర్చ, ఒక్కొక్క పొజిషన్ మీద చర్చ ఇవన్నీ జరుగుతుంటాయి సార్. సో ఇన్ కేసు ఓకే నేను ఒక వ్యక్తిని నేను ఇష్టపడుతున్నాను, అతన్ని సెలెక్ట్ చేయాలనుకున్నాను, నలుగురు ఒప్పుకోవాలి అదే కదా, కెప్టెన్ ఒప్పుకోవాలి, కోచ్ ఒప్పుకోవాలి. ఈ సిద్ధాంతం ఇప్పుడు ఎంటైర్ ఇప్పుడు ఒక టీమ్ ప్రొసీజర్ ప్రక్రియ అంతా కూడా ఒకటి టువర్డ్స్ ద సెలక్షన్ జరుగుతుంది. బై వర్చ్యూ ఆఫ్ చైర్మన్ ఐ హావ్ నో రైట్. అదే కదా, ఎవరికి లేదు సార్ ఊరికి. ఇప్పుడు అక్బర్ బీర్బల్ అంటే అక్బర్ గురించి చెబుతారు ఎందుకంటే ఆయన, కానీ కింద జరిగింది ఏం చెప్పరు. సో అట్లా ఏంటంటే ఈ టీంకి నేను కెప్టెన్ కాబట్టి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, కానీ ప్రొసీజర్ అయితే ఇది సార్. ఇప్పుడు ఓకే ఇప్పుడు నేను రాయుడుని ఇష్టపడతాను, నేను రాయుడుని నేను ఆడించాలి, నేను రాయుడు ప్రతిపాదన పెట్టాను అనుకోండి, నలుగురు ఆమోదించాలి, కెప్టెన్ ఆమోదించాలి, తర్వాత 3-2 ఓటింగ్ రావాలి, తర్వాత అది 3-2 అవ్వచ్చు, అసలు మన ముందుకే నడవపోవచ్చు, 4-1 అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ చాలా ఉంటాయి సార్ ఈ ప్రొసీజర్స్. సో జనాలు తెలియక బికాజ్ నేను ఒక కమ్యూనిటీ, రాయుడు ఒక కమ్యూనిటీ, ఇది ఏదో కమ్యూనిటీ సార్. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ దాటితే అసలు కమ్యూనిటీ అనేదే ఉండదు సార్. అవును. యు గో టు ఇండియన్ సెలెక్షన్ సార్, నేను అసలు మిలిటరీ స్కూల్ నుంచి వచ్చాను, మా స్కూల్లో ఉన్నప్పుడు అసలు ఎవడు టాపిక్ ఉండేది కాదు, ఫార్చునేట్లీ అది మంచి పని నా అదృష్టం. సో అయితే ఇంకోటి పోనీ ఓకే ఒకరిని మనం కించపరచాలనో చేయాలని అనుకుంటే మిగతా నలుగురు పోనీ, అది కాకుండా మీకు బాంబే వెళ్ళిన తర్వాత మీ కులం ఎవడో తెలుసు అక్కడ, అసలు అట్లాంటిది ఉండదు సార్, తెలుసు అట్లాంటిది ఉండదు. అంటే తెలిసి తెలియని వ్యక్తులు వాళ్ళ వాళ్ళ స్వార్థాలకి రాసుకోవటం లేకపోతే ఖాళీగా ఉన్న వాళ్ళు రాసుకోవటమే కానీ నిజంగా అయితే ఆ స్థాయిలో అసలు ఎవరి కులం ఎవరికి తెలియదు సార్, ఆ పదమే రాదు సార్. అవును. సో ఇంకా దానికి మనం దీన్ని ఇట్లా పదార్థాలు తీసుకో, పొలిటీషియన్స్ కి ఇంకా వాళ్ళకి తెలుస్తుందంటే అర్థం ఉంది కదా, అసలు టాపిక్ ఫీల్డ్ వరకు. ఇంకోటి సార్ ఇప్పుడు ఒకే కులం వాళ్ళు అందరూ ఆడితే టీం గెలుస్తారు సార్? అదే కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్పోర్ట్స్ సార్? కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఉండేది దేశం కోసం, దేశం అనేది అల్టిమేట్ దేశం. ఇప్పుడు స్పోర్ట్. సో ఓకే ఇప్పుడు రాయుడు విషయం కనుక వస్తే కనుక ఏం జరిగిందంటే, అంటే నా లోపలేం మాట్లాడామని చెప్పను సార్. ఒక ఇన్ఫ్యాక్ట్ రాయుడు కావాలి అన్న ఉద్దేశంతోనే ఇన్ఫ్యాక్ట్ ఐ స్పోకెన్ టు రాయుడు. మీరు చెప్తాను చూడండి, రాయుడుకి సెల్ ఫోన్ ఉండదు, అసలు అతను వాడాడు ఆ రోజులు, నేను చెప్తాను. ఇప్పుడు అన్నా ఏదో కొద్ది గొప్ప వాడుతున్నారేమో,
నేను వాళ్ళ మాకు రిపోర్టర్ ఉన్నారు ఒక అతను దాస్ గారు అని, అట్లానే సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని అడిగి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ తీసుకొని, ల్యాండ్లైనా ఫోనే ఫ్యామిలీ సెల్ ఫోన్ ఫ్యామిలీ మెంబర్ నెంబర్ తీసుకొని నేను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి, అమ్మ ఇదమ్మా ఇదమ్మా నేను ఇలా మేమందరం ఇలా అనుకుంటున్నాం, నేను అని అన్న ఎప్పుడు అన్న సార్, మేమందరం ఇలా అనుకుంటున్నాము, వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ద వరల్డ్ కప్, ఒక మంచి ఉద్దేశంతో మేము ఇలా అనుకుంటున్నాం, రైడ్ మళ్ళీ కంబ్యాక్ చేస్తే చాలా బాగుంటుంది అని ఉద్దేశంతో మేము ఇలా అనుకుంటున్నామని నేను దానికోసం కాల్ చేద్దాం అంటే అతను ఫోన్ తీయట్లేదు, మీరు నా ఫోన్ మాట్లాడించింది సరే మాట్లాడింది సరే నేను ఇమీడియట్గా తర్వాత ఇమీడియట్గా తీసుకొచ్చి ఫిట్నెస్ టెస్ట్ జరిగింది. ఫిట్నెస్ టెస్ట్ ఫెయిల్ అయిపోయాడు. యోయో టెస్ట్లు అని అప్పుడు పెట్టారు. యోయో టెస్ట్ ఫెయిల్ అయితే రాయుడు ఎలా పాస్ అవ్వాలనేది ఆలోచించాం సార్. సో హీ హ్యాస్ టు గో బ్యాక్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఒక వన్ మంత్ ఉండి అక్కడ ట్రైనర్స్ ఫిజియోస్తో అందరితో మాట్లాడి హీ హ్యాస్ టు ఆ ఫిట్నెస్ ఇంప్రూవ్ అయ్యేదాకా ఎదురు చూడాలి. ఇది ఇది ఏంటంటే యాజ్ అ చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ ఐ హ్యావ్ దిస్ రైట్. నేను ఇప్పుడు ప్లే ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కమిటీ నేను ఒక లెటర్ రాసి మేము ఈ ప్లేయర్ గురించి ఇలా అనుకుంటున్నాం, అతన్ని తీసుకొద్దామని అనుకుంటున్నాము. సో అతను ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి నేషనల్ క్రికెట్ అకాడమీలో అతనికి ఒక 5-star హోటల్ ఇన్ ఇస్తారు సార్. ఇచ్చి అక్కడే ఉండి ఆ ఫిట్నెస్ మెరుగయ్యేదాకా ఉంది ఎదురు చూసి మళ్ళీ తీసుకొచ్చి ఇండియాలో 2 మ్యాచ్లు ఆడించి టీంలో తీసుకొచ్చాం. అంటే రాయుడు నాకు ఇష్టం లేకపోతే ఇంత ప్రక్రియ జరిగేదా? మీరు గతంలో ఎప్పుడైనా చూసారా ఒక చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ ఫ్యామిలీతో మాట్లాడి తీసుకొని రావటం అనేది? సో అసలు అంటే రాయుడుకి అంతరాత్మకు తెలుసు నేనేం చేశాను. ఇన్ఫ్యాక్ట్ మేము జింబాబే టూర్లో ఉన్నప్పుడు నేను చెప్పాను, రాయుడు నిన్ను నువ్వు కనుక పుష్ చేయగలిగితే టెస్ట్ క్రికెట్లో నాకు కొంచెం మిడిల్ ఆర్డర్లో కాస్త బ్రిటిల్నెస్ కనపడుతుంది. అంటే తన ఆలోచన ఎక్కువ కూడా వైట్ బాల్ క్రికెట్ వైపు ఉండేది, అంటే అంత దూరం నేను ఆలోచించట్లేదు అన్న అన్నాడు. సో చాలామంది అనుకుంటారు రాయుడు నేను మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ ఈ వరల్డ్ కప్ తర్వాత అయితే మాట్లాడుకోవాలి, ఇది ఇది వాస్తవం. దాని ముందలు ఎన్నోసార్లు చెప్పాడు నాకు కలిసినప్పుడు, అన్న ఆంధ్ర క్రికెట్కి మీరు చేసింది అప్పటికి కూడా మరవలేం, నేను చూస్తున్నా కదా ఎంతమంది ఇలా చెప్పుకుంటున్నారు మీ గురించి, ఇంత ఇంత చేశారు మీరు అందుకని, ఎన్నోసార్లు రాయుడే చెప్పాడు. సో ఇప్పటికి కూడా ఈ మధ్య ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా తను వ్యక్తిగతంగా దూషించట్లేదు. ఇది అతను అంటుంది ఏంటంటే మేము ఎంచుకున్నది కరెక్ట్ కాదు అంటున్నాడు. సో ఒక ప్లేయర్కి రైట్ ఉన్నది, కరెక్టో కాదు అనే దానికి విచ్ ఇస్ యాక్సెప్టబుల్. అంతేగాని నేనేదో ఫలానా ఈ కారణాల వల్ల ఏదో డిఫరెన్సెస్, ఇవన్నీ ఏదో డిఫరెన్స్ లేవుంటాయండి. మేమన్నా కపిల్ సునీల్ గవస్కర్లా ఏదో వ్యక్తిగతంగా ఎంత ఏదో నీ కాంట్రాక్ట్స్ నీ ఎండోర్స్మెంట్స్ నీకు నాకు, అసలు మేము పోనేమన్నా మేము కాంపిటీటర్స్ అదే కదా. సో అంత పెద్ద ఇదేం కాదు. సో దీన్ని ఎవరికి తోడ్చినంత వాళ్ళు మనిషి బబ్లగమ్లు లాగేసినట్టు సార్. రియాలిటీ ఏంటంటే డెఫినెట్లీ హీఈస్ ఇన్ అవర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఇది ఈ ప్రయత్నం నేను వచ్చిన తర్వాతే, ఇన్ఫాక్ట్ నేను చైర్మన్ అయిన తర్వాతే రాయుడు మళ్ళీ కంబ్యాక్ చేశాడు. అది చాలామందికి తెలియదు. అది దాని అంత ముందర ఇంజ్యూర్ అయ్యాడు, దాని తర్వాత ఒక ప్లాన్ ప్రకారం మేము తీసుకొని రావటం ఇదంతా జరిగింది. జనాలకి ఆ విషయం తెలియదు. మరి నాకు ఇష్టం లేకపోతే మరి అప్పుడు కులం రాదా? అదే కదా, అప్పుడు కులం అడ్డు ఎందుకు వచ్చింది? సో అసలు రాయుడు ఒక మంచి ప్లేయర్ కానీ తీసుకొచ్చాం కానీ ఫలానా కులం అని నేను తీసుకురావు. హీఈస్ ఎక్సలెంట్ ప్లేయర్, దెర్ ఇస్ నో డౌట్. ఒకవేళ తీసుకురావాలనుకున్నా కానీ మిగతా 4 ఒప్పుకోరు కదా. సో ఆ రోజు జరిగిన ఆ రోజు ఏంటంటే ఎందుకు విజయశంకర్ని, అంటే చాలామంది విజయశంకర్ ఇన్ఫీరియర్ ప్లేయర్ అదేది అంటారు. ఇన్ఫ్యాక్ట్ విజయశంకర్ తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు వరల్డ్ కప్లో 1983 వరల్డ్ కప్లో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆల్రౌండర్స్, అఫ్కోర్స్ వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్స్. టీ ఎంటైర్ కలెక్టివ్ ఒపీనియన్ ఆఫ్ ది సెలెక్షన్ కమిటీ ఏంటంటే బ్యాట్స్మెన్, ఎందుకంటే ఇంగ్లీష్ కండిషన్స్ మీకు తెలుసు కదా ఎట్లా మారుతూ ఉంటాయో, ఎవరైనా బౌలింగ్ వేయగలిగితే కనుక ఒక 3-4 ఓవర్లు కనుక బౌలింగ్ వేస్తే కనుక టీంకి అది చాలా ఎసెట్గా మారుతుంది అన్న ఉద్దేశంతో అప్పుడు ఇండియాలో టాప్ పర్ఫార్మర్ తను. సో అట్లా అలా తీసుకొని రావడం జరిగింది. కానీ ఒక వ్యక్తిని కించపరచాలనో, ఒక వ్యక్తిని ఏదో మనసులో పెట్టుకుని ద్వేషాలు పెట్టేసుకొని జరిగింది అని దేశ నేను ఓకే నిజంగా నాకు ద్వేషం ఉంటే మిగతా వాళ్ళందరూ ఎట్లా ఒప్పుకుంటారు సార్? సింపుల్. సో ఆ రోజు జరిగింది అంతేగాని చాలా మంది గెలవాలనుకుంటాడు కదా ఏ కెప్టెన్ అయినా 100%. ఎందుకు కెప్టెన్ సార్ మేము అనుకోవా, మాకు మంచి పేరు రావాలని అనుకుంటాం కదా. సో అప్పుడు ఆ తీసుకున్న నిర్ణయం కారణం మంచి క్రికెటర్స్ పిక్ చేసి ఉంటే మళ్ళీ మీకే ఇంకొక ఛాన్స్ వచ్చేదేమో, ఎవరు తెలుసు రావచ్చా అట్లా 100%. లేదు సార్, అంటే 4 వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంతే. తర్వాత అంటే ఇప్పుడు ఓకే ఈ విషయం తీసేస్తే ఇప్పుడు చాలా మందికి వ్యూవర్స్ కానీ అందరు దీన్ని బట్టి క్లారిటీ వచ్చి ఉంటుంది సార్, అసలు సెలక్షన్ ఏంటి, సెలక్షన్ ప్రక్రియ ఏంటి. ఆశ్చర్యం ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు కూడా వాళ్ళు కూడా అదంటారు తెలుగోళ్ళు అసలు ఇప్పుడు తెలుగోడని కాదు రాయుడుని పిక్ చేసింది, ఒక మంచి ప్లేయర్ అని మనం పిక్ చేసాం. ఇప్పుడు
అంతేగాని అసలు ఆ ప్రశ్నే రాదు సార్. పెద్ద పెద్దోళ్ళకి కూడా అర్థం కాదు ఏంటంటే ఏదో మీడియా లేదు. ఒకవేళ అట్లా అనుకున్నా తెలుగోడు ఐదుగురులో ఒకడు అంతే అక్కడ, ఒకవేళ ఎంఎస్కే ఒకడు అంతే, నలుగురు వేరే వాళ్ళు 100% సార్ వాళ్ళని కాదని. ఇప్పుడు చైర్మన్ అంటే ఇదేమి రాష్ట్రపతి లాంటిదే కదా, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కాదు. సెట్ చేసేసి మై డెసిషన్ ఇస్ ఫైనల్ అంటే ఇది ప్రొపరేటరీ కన్సర్న్ థింగ్ కాదు కదా. అదే అనేది చైర్మన్ ఈజ్ నాట్ ఆల్ అండ్ ఆల్. సో ఇంకొకటి సార్, ఇది అంటే ఏదైనా కూడా ఇప్పుడు భవిష్యత్తులో చాలా మంది సెలెక్టర్స్ అవ్వచ్చు. ప్రస్తుతం ఉన్న ఇండియన్ సెలెక్షన్ కమిటీని ఈ సెలెక్టర్స్ పెద్దగా మార్చేది ఉండదు సార్. ఒక 1% 2% ఒక ప్లేయర్ ఇటు అటు అవుతాడు. ఒక ఒక సెలెక్షన్ కమిటీ గొప్పతనం ఎప్పుడు ఉంటుందంటే కొత్త బంచ్ని తయారు చేసినప్పుడు సార్. అంటే బెంచ్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తయారు చేస్తామో, మేము తయారు చేసిన బెంచ్ స్ట్రెంగ్త్ ఏంటి, మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వీళ్ళందరినీ మా మా కమిటీ తయారు చేసింది సార్. అంటే వీళ్ళందరూ ఎంత కేఎస్ భరత్ ఇప్పుడు మేము తయారు చేసాం, మా టైంలో జస్ట్ 1-2 సార్లు వచ్చి వెళ్ళిపోయాడు అంతే కానీ, ఇది మేము తయారు చేసిన హనుమా విహారీ వీళ్ళందరిని తయారు చేసింది. ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ టాపిక్కే వచ్చింది అనుకోండి సార్, మనం ఎవడో తొక్కేసాం, మనం తొక్కేసాం అంటే మరి మహమ్మద్ సిరాజ్ని తీసుకొచ్చాం కదా సార్. అది మిగతా సెలక్షన్ కమిటీ అందరు కూడా ఆమోదించిన డెసిషన్. ఈరోజు ఈజ్ నెంబర్ 1 ఓడిఐ బౌలర్ ఇన్ ద వరల్డ్ సార్. మరి అప్పుడు రాని కాంట్రవర్సీలు అంటే ఇదే రాయుడుని సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా, ఎందుకు సెలెక్ట్ చేశారు రాయుడుని అడగల. సో అంటే దాన్ని ఎలా వాడుకుంటే అలా సార్. ఇక అవి మనం చూసేదాన్ని బట్టి ఉంటాయి. ఇక అవి కొన్నింటికి ఏంటంటే ఓ పాయింట్ తర్వాత దాని గురించి చర్చించకపోవడం కూడా మంచిది అంతే సార్ నాకు అనిపించేది. అందుట ఆంధ్రప్రదేశ్ సంబంధించి కులం వచ్చిందంటే పారిపోవాలి. అంటే బేసికల్గా ఏంటంటే అందరికీ తెలుసు సార్, క్రికెట్ సర్కిల్స్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా తెలుసు వాట్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈజ్ సెలెక్షన్ ప్రొసీజర్. ఈరోజు డెఫినెట్గా మన ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి కూడా తెలియాలి ఏంటి అసలు సెలెక్షన్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. ఐ హోప్ దట్. ఐ హోప్. సో మీరు ఒకటి కోచింగ్ సెంటర్ పెట్టినట్టున్నారు. అవును సార్, నాకు హైదరాబాద్లో పెట్టాము. నేను చిన్నపిల్లలతో వర్క్ చేస్తాను సార్. ఇన్ఫ్యాక్ట్ దాదాపు 10 మంది కోచ్లు ఉన్నారు. వాళ్ళందరికన్నా నేను సీనియర్ మోస్ట్, అంటే నేను క్వాలిఫైడ్ కోచ్ అంతా. కానీ 6-7 ఏళ్ళు వాళ్ళతోనే నేను ఎక్కువ వర్క్ చేస్తాను సార్. నా ఉద్దేశంలో గ్రాస్ రూట్ లెవెల్ దగ్గరే సరైన పునాది కనుక వాళ్ళకి వేయగలిగితే తర్వాత పైన మెడల్ ఎన్నైనా కట్టగలరు సార్ వాళ్ళు. ఫౌండేషన్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అందుకని మా నేను కానీ నా నెక్స్ట్ బెస్ట్ కోచ్లు కూడా ఎప్పుడు కూడా చిన్నపిల్లల మీద ఎక్కువ వర్క్ చేస్తాను సార్. సో అది మీరు మీ సొంత రిసోర్సెస్ మొత్తం నాకున్న ఎన్ని అమ్ముకొని పెట్టడమే సార్. ఎంతమంది పిల్లలు ఉన్నారు? దాదాపు ఒక 80 దాకా ఉంటారు సార్. అట్లా గుంటూరులో కూడా, తర్వాత వైజాగ్లో తెలిసిన వాళ్ళతో కలిపి పెట్టడం, ఈవెన్ అమెరికాలో కూడా మా ఫ్రెండ్ అంటే నా చిన్ననాటి స్నేహితుడు క్లాస్మేట్ నా పేరు పెట్టాడు, అంతే వాళ్ళు వాళ్ళే రన్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా అంటే క్రికెట్లోనే ఇంకా నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు సార్, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అనమాట. చిన్నప్పటి నుంచి నన్ను చూసినాడు. ఆయన అంటాడు ఎప్పుడు కూడా ఏదో ఒకసారి నేను ఏదో బిజినెస్ పెడతానని ఆయన అడిగితే నువ్వు అట్టర్ ఫెయిల్యూర్ అవుతా అన్నాడు సార్. ఎందుకు అలా అంటున్నారు అంటే, ఎందుకు అంటే దాంట్లో కొన్ని మేధావులు ఉంటారు, యు ఆర్ నథింగ్ ఇన్ దట్, నీకు తెలిసింది క్రికెట్, క్రికెట్లోనే ఉండు, అదే నీ జీవితం అని ఆయన చెప్పాడు సార్. యాక్చువల్గా కరెక్ట్, అది గుడ్ అడ్వైస్.